7000 869 లక్షల 99000 కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేస్తున్నది. ఆర్థిక సంవత్సరం వారి వివరాలను అనుబంధం ఒకటో రూపంలో సభాపక్షంలో ఉంచడమైంది. బి ప్రశ్నకు సమాధానం, 2014 నవంబర్ నెలలో ఆసరా పెన్షన్ను ప్రవేశపెట్టి సమయానికి 27,38,000 ఆసరా పెన్షన్లు ఉన్నాయి. 2020 నాటికి 38,72,000 లబ్ధిదారులు పెరిగినరు. సి ప్రశ్నకు సమాధానం, సంవత్సరం వారీగా జిల్లాల వారీగా వివరాలు అనుబంధ 2A అండ్ 2B రూపంలో సభాపక్షంలో ఉంచబడింది. డి ప్రశ్నకు సమాధానం, వృద్ధాప్య పెన్షన్ కేటగిరి కింద పింఛన్ పొందేందుకు వృద్ధాప్య పెన్షన్ వయోపరిమితిని 57 సంవత్సరాలకు తగ్గిస్తున్నామని గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ కూడా ఇచ్చారు. గౌరవ సభ్యులు చెల్ల ధర్మారెడ్డి గారు.